ఒకటి గమనించండి, మనకి జగనన్న ఎందుకు అవసరమంటే, జగనన్నను గనక ఒక్కసారి మన అవకాశం చేజార్చుకొని వదిలేశామంటే మన భవిష్యత్ అంతా కూడా 20-25 సంవత్సరాలు వెనకపోద్ది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మన ఈ రాష్ట్రం బాగుంటుంది, అదేవిధంగా మన పిల్లలు బాగుంటారు, మనం బాగుంటాం, ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయం, విద్య, వైద్య రంగాలన్నీ కూడా బాగుంటాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆరోగ్యశ్రీ విషయంలో 10 లక్షల నుంచి 25 లక్షలు చేస్తే ఎల్లో మీడియా ఒక్క మాట కూడా మాట్లాడరు, ఒక్క సమాధానం కూడా చెప్పరు, దాని గురించి రాసే ఓపిక లేదు. కానీ ఎక్కడో తెలంగాణలో రేవంత్ రెడ్డి 5 నుంచి 10 లక్షలు చేస్తే ఆహా ఓహో అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు ఎల్లో బ్యాచ్ అందరూ కూడా కలిసి. రేవంత్ రెడ్డి ఏమైనా మీ సొత్తా? రేవంత్ రెడ్డి ఏమైనా మీ పార్టీనా? వాడెవడో పిల్లోడిని మీరెత్తుకొని సంకనెత్తుకొని తిరుగుతా ఉన్నారంటే సిగ్గనిపించట్లా మీకు? చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీనియర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉందని చెప్పుకునే మనగాడు చంద్రబాబు నాయుడు సింగిల్ గా ఢీ కొనొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటే సింగిల్ గా ఢీ కొట్టి 175 నియోజకవర్గాల్లో నేనే పోటీ చేస్తానని చెప్పే కెపాసిటీ చంద్రబాబు నాయుడుకు ఉందా? ఉందా? లేదు. లేకపోగా కుప్పంలో పోటీ చేయడానికి భయపడి ఈ మధ్యకాలంలో విజయవాడలో తిరిగి నేను ఎక్కడ పోటీ చేస్తే బాగుండదని చెప్పి పడుకుంటా ఉన్నాడంట. అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ కుప్పంలో పోటీ చేయడానికి భయపడ్డాడంటే ఏనాడు కూడా కుక్క నీళ్లు ఇవ్వలేదు కుప్పానికి చంద్రబాబు నాయుడు, ఏనాడు కూడా కనీసం మున్సిపాలిటీ చేసుకోవడానికి ఇష్టపడలేదు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కుప్పంలో ఇల్లు కూడా లేదు చంద్రబాబు నాయుడుకి. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే కుప్పంలో నీ ఇల్లు ఎక్కడా అని అడిగితే సమాధానం చెప్పలేక సత్యారెడ్డి గారు 2 ఎకరాల్లో తీసుకొని చెన్నిల్లు అని చెప్తా ఉంది భువనేశ్వరి గారు. చెన్నిల్లు అంటారు 2 ఎకరాల్లో కట్ట చెన్నిల్లు కట్టుకున్నాడని చెప్పిన, అంటే హైదరాబాద్ లో 800 కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకొని కుప్పంలో మాత్రం 2 ఎకరాల్లో చెన్నిల్లు కట్టుకుంటున్నాం ఇక్కడ ఉంటామని చెప్తా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇల్లు అవసరం అని చెప్పి ఏనాడు అనిపించలా? ఎప్పుడు కూడా శనివారం శుక్రవారం రాగానే హైదరాబాద్ వెళ్ళిపోతాడు, అక్కడ పడుకొని మళ్ళీ సోమవారం డ్యూటీకి వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు వచ్చాడు. కానీ జగనన్న అలా కాదు, ముఖ్యమంత్రి అయిన తదుపరి తాడేపల్లి ఇల్లు కట్టుకొని సెంటర్ ఎక్కడ బాగుండదు, 2 రకాలుగా నేను అన్ని వైపులు తిరగడానికి బాగుండదు అని చెప్పి ఇవాళ ఉమ్మడి ఉత్తరాంధ్రాన్నంతరం కూడా డెవలప్ చేయాలని వైజాగ్ రాజధాని అంటే దాని మీద కేసులు వేసి రకరకాల వ్యాపారాలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు.